ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో అది పేదల అవసరాలు తీర్చే విధంగా ఉంది. బడుగు బలహీన వర్గాలను, వారి యొక్క జీవన స్థితిగతులను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే విధంగా ఉంది. ఒక వ్యవసాయాన్ని పండగ చేసేలాగా ఉన్నటువంటి ఈ బడ్జెట్, విద్యార్థులను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి బడ్జెట్గా ఉంది. ఆరోగ్యశ్రీని బాగా మెరుగుపరిచే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించారు. అంటే మొత్తం మీద అందరూ, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, ఏదైతే వ్యాధులతో బాధపడుతున్న వారికి అందరికీ కలిపి కూడా ఒక చక్కటి బడ్జెట్ను రూపొందించారు. తెలుగుదేశం వాళ్ళు చూస్తుంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా మాట్లాడుతున్నారు బడ్జెట్ గురించి. బడ్జెట్లో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరుగుతున్నప్పుడు, అందరి యొక్క వృద్ధికి కృషి చేస్తున్నప్పుడు అందరం ఎవరైనా కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. సున్నా రైతులకు సున్నా వడ్డీలు అయితేమి, వారికి ఇస్తున్నటువంటి రైతు భరోసా అయితేమి, వారి యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి సబ్సిడీలు కానీ, రుణాలు కానీ, మొత్తం మీదుగా వ్యవసాయాన్ని పండగ చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ప్రాజెక్టులకు అటు పోలవరం దగ్గర నుంచి మొదలుపెట్టుకుని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు వరకు అన్ని ప్రాజెక్టులు, అందరినివ కాదు, రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు అన్నిటికి కూడా నిధులు కేటాయించి వాటిని అన్నిటి కూడా సకాలంలో పూర్తి చేసే విధంగా, ఏదైతే ఆయన మేనిఫెస్టో పెట్టినట్టుగా కంప్లీట్ చేసే విధంగా ఉంది. ఖచ్చితంగా ఇది రైతు బడ్జెట్టు, వ్యవసాయాన్ని అభివృద్ధి చెందేబడ్డారు, ఖచ్చితంగా వ్యవసాయాన్ని పండగ చేసేటువంటి ఈ బడ్జెట్టు రైతన్నలందరూ కూడా హర్షిస్తున్నారు. మహిళల విషయంకి వస్తే వారు తమ తమ పిల్లల్ని స్కూలు పంపించే విధంగా జగనన్న అమ్మ ఒడి పథకం కావచ్చు, అదే జగనన్న వృద్ధి విద్యా దీవెన పథకం కావచ్చు, ఆ రెండు పథకాల వల్ల కూడా విద్యా వ్యవస్థ పూర్తిగా మార్పు చెందుతుంది. స్కూళ్ళకు సంబంధించినటువంటి కనీస సౌకర్యాలను మెరుగుపరచడం, స్కూల్స్ను ఇంగ్లీష్ మీడియంగా మార్చడము, స్కూల్స్లో రిక్రూట్మెంట్ జరగడం, టీచర్స్ పోస్టును తీసుకోవడము, ఇంగ్లీషు విద్యను, ఇంగ్లీష్ మీడియాన్ని బాగా డెవలప్ చేసే విధంగా ఉంది. మొత్తం మీదుగా సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య అవసరం. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల ప్రకారం ఇంగ్లీష్ మీడియం కూడా అవసరం ఏర్పడింది. ఆ రెండింటిని అభివృద్ధి చేసే విధంగా, విద్యార్థులను స్కూల్కి వెళ్ళే విధంగా తల్లిదండ్రులు ఏదైతే తమ పిల్లవాడిని పనికి పంపిస్తే డబ్బులు వస్తాయనే ఒక ఆలోచన నుంచి తమ ఏదైతే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈ 15,000 రూపాయలు ఉందో అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. విద్యను అభివృద్ధి చేసేదానికి, సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి విద్య దూరం కాకుండా వారు చదువుకునే విధంగా ప్రోత్సాహకాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం పయనిస్తుంది. అలాంటప్పుడు మనం సమాజం బాగుపడాలంటే విద్య అవసరం. ఆ విద్య కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం, దేశంలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేశారంటే ఆ పథకం యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కుటుంబం సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకున్న కుటుంబం సడన్గా తమ కుటుంబంలో 10 లక్షలు 15 లక్షల రూపాయలు అవసరం వచ్చే పరిస్థితి ఏర్పడితే ఆ కుటుంబం ఎటువంటి పరిస్థితిలో ఆ ఆపరేషన్ కానీ ఆ వైద్యం కానీ అందించుకునే పరిస్థితి ఉండదు. అలాంటి సందర్భంలో ఈ ఆరోగ్యశ్రీ చాలా స్పష్టంగా ప్రజల యొక్క అవసరాలు తీర్చింది, చాలామంది కుటుంబాల్లో వెలుగులు నింపింది. అటువంటి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం, దానికి నిధులు కేటాయించడం చాలా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రైతుల విషయం, మహిళల విషయం, విద్యార్థుల విషయము, ఆ హాస్పిటల్స్ విషయము, ఇంకా చాలా రంగాలు, అన్ని రంగాలు, మహిళలకు కూడా సున్నా వడ్డీలు కావచ్చు, సమాజంలో సంబంధించినటువంటి అన్ని వర్గాలకి తన యొక్క అవసరాలు తీరుస్తూ ఇది కంప్లీట్గా పేదల యొక్క బడ్జెట్ లాగా ఉంది. పేద ప్రజలు కనీస సౌకర్యాలను మెరుగుపరచుకోవడం కోసం చాలా స్పష్టంగా కనబడుతుంది. బడ్జెట్ సంబంధించిన చర్చలో భాగంగా కూడా అసెంబ్లీలో కూడా ఏదైతే ఈ గొడవ వాతావరణం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తున్న సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి గారు లేచి అబ్జెక్షన్ చెప్పడము, ఆయన కొన్ని అన్పార్లమెంటు వర్డ్స్ వాడడంతో చర్చ పక్కదోగబడింది. ఇలాగా ప్రజల అవసరాల కోసం సమావేశంలో నిర్ణయాలు తీసుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాల్సినటువంటి ఈ శాసనసభలో ఇలాంటి అల్లర్లు జరగడం కానీ, ఏదైతే సమయం వృధా కావడం కూడా ప్రజల యొక్క సమస్యల మీద
స్పందించాల్సిన సమయం పూర్తిగా హరించుకుపోతుంది. అలా కాకుండా ఈ వ్యవసాయ రంగం మీద చర్చ ఇంకా బాగా జరగాలి. ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ బాగా జరగాలి. ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు చాలా పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా ప్రతిపక్షం అధికార పక్షానికి సలహాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలి. కానీ ఇక్కడ కేవలం ఆ ఆరోపణలకు పరిమితమైతే ఈ ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. అందుకే పాలకపక్షం, అధికారపక్షం, ప్రతిపక్షం అందరూ కలిసి కూడా ప్రజా సమస్యలను స్పందిస్తూ ఇంకేమైనా సమస్యల నుంచి లేవనెత్తాల్సిన, కొన్ని ప్రాంతాల్లో కరువు ఉంది, ఇంకొన్ని ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు ఉన్నాయి, ఇంకొన్ని ప్రాంతాల్లో ఫ్లోరిన్ సమస్య ఉంది, చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వలన తాగునీటి సమస్య ఏర్పడి అందరూ ఇబ్బంది పడుతున్నారు, కొన్ని ప్రాంతాల్లో పశువులన్నీ కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలాగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద స్పందించి వాటన్నిటి కోసం కృషి చేసి ఇంకా అభివృద్ధి చెందిగా కొత్త రాష్ట్రాన్ని పయనింపజేయాలని కోరుకుంటున్నాం.